మొత్తం తన మెత్తిని పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఇదే బలం, ఇదే బలహీనత. రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి కరిష్మాటిక్ లీడర్ కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో ఫేస్ ఫెమిలియరే. అయితే తనని కేసీఆర్కి సమబుద్ధిగా చూడట్లేదు జనం. సరే, మధ్యలో రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా వీళ్ళు వేరు, అప్పుడప్పుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య వీళ్ళెవరూ కూడా తెలంగాణ ప్రజలకి ఫెమిలియారిటీ కాదు. సమస్య ఎక్కడొచ్చిందంటే బలమైనటువంటి ఫేసులు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం. రెండవది ఆ సూపర్ సిక్స్ అన్నటువంటి పాయింట్, అవన్నీ కర్ణాటకలో మొన్న మధ్యనే అమలు చేస్తామని అందులో సగానికి పైగా అమలు కావట్లేదు. అమలైనటువంటి వ్యవస్థలు దెబ్బతినటం, లైక్ విద్యుత్ తీవ్ర సంక్షోభాన్ని గురించి కర్ణాటక, ఎందుకంటే పక్కపక్కనే ఉండేటప్పటికి తెలుసు ఇక్కడ రైతులకు, అక్కడక్కడ రైతులకు ఇక్కడ విషయాలు. రెండవది వచ్చేటికి బస్సుల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బంది, అలాగే ఈ ఛార్జీల ఇంపాక్ట్, ఇవన్నిటి చూసి ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి పుంజుకుంది అన్నమాట వాస్తవం. ఏ స్థాయి అన్నదే ఇంకా తేల్చుకోలేకపోతున్నారు.